తీసుకోరు, నాకు వద్దు పోయి 80 అంటాడు, కాబట్టి తగ్గిపోతుంది. అంటే మెటీరియల్ రూపంలో కానీ ప్రజలకు నేరుగా సాయం చేస్తే అది మెటీరియల్ అవుతుంది. రెండోది అనర్హుడు కొన్ని రోజుల పాటు వాడే వద్దనేస్తాడు, తీసేసినా వద్దంటాడు. డబ్బు అనేసరికి ఎవడు అర్హత? లక్ష రూపాయలు డబ్బు ఎవరు వద్దంటారు? అనర్హులు కూడా అర్హులుగా అయిపోవడానికి కారణం ఈ డబ్బు అవ్వట్లేదు అనేది, అదే నా ప్రశ్న. డబ్బు కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకు 100,000 రూపాయలు నెలకు జీతం వచ్చే వాళ్ళు కూడా, ఇప్పుడు మనకు నేను గ్రామాల్లో తిరుగుతుంటాను, బాగా బంధువులు ఉండేవాళ్ళు టీవీలో కనపడుతుంటే మనకు రావట్లేదు రా పెన్షన్ అనేవాళ్ళు. గతంలో పెన్షన్ అనేవాడు పెన్షన్ తీసుకోవడం ఒక నామూషిగా ఫీల్ అయ్యేవారు, 50 రూపాయలు 100 రూపాయలు అంటే అదంతా దిక్కు లేని వాళ్ళకి ఇచ్చేది, పేదలకు ఇచ్చేదని నామూషిగా పెద్దవాళ్ళు చూసేవాళ్ళు. ఇప్పుడు 3,000 వచ్చేసింది, అది 2,500 దాకా వస్తా ఉంది. అది ఒక రకమైన కాంట్రాక్ట్ ఎంప్లాయీ లాగా తయారైంది. ఇప్పుడు ఏమవుతుంది, డబ్బున్నోడు కూడా మాకు కూడా వస్తే 2,500 రూపాయలు నెలకు పెద్ద దిశలు బాటు కదా, కాబట్టి అక్కడ టర్న్ అవుతుంది. కాబట్టి సంక్షేమ పథకాలు మీరు అన్న మీరు చెప్పినట్టు ఖచ్చితంగా మెటీరియల్ రూపంలో ఇవ్వాలి. మెటీరియల్ రూపంలో ఇవ్వలేని సమయం వచ్చినప్పుడు ఆ తాత్కాలికంగా ఉండాలి తప్ప దీర్ఘకాలికంగా ఉండాలి. కొన్నింటిలో కూడా సార్, అంటే ఇక్కడ కొన్నింటిలో కూడా ఎగ్జెంప్షన్స్ ఇవ్వచ్చేమో, ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎండలో పడిగాపులు కాసి ఆ పంచాయతీ కార్యాలయం దగ్గర నుంచోలేక వృద్ధులు పడుతున్న ఇబ్బందులు చాలా వరకు తగ్గినాయి. అటువంటి వాళ్ళకి నేరుగా అకౌంట్లు వేసినా తప్పేం లేదు, లేదంటే వేరే నేరుగా ఇంటికి వెళ్ళి ఇప్పుడు వాలంటీర్ ఇచ్చినట్టు చేతికి ఇచ్చినా తప్పేం లేదు. గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ తరహాలో అమలు చేయలేదు కదా, వాళ్ళ చేతికి డబ్బులు ఇవ్వలేదు కదా. కానీ ఇక్కడ ఒక అమ్మఒడి కానీ ఆల్మోస్ట్ అన్ని ఇంకా అన్ని పథకాలు కూడా డబ్బులు ఇచ్చేయడం, లేదంటే బటన్ నొక్కి వాళ్ళ ఖాతాలో వేయడం, దీనివల్ల ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందా మనం రాజకీయాలు పక్కన పెడుతుందిగా ఇందులో కొంత ఉంది. అంటే మొత్తానికి కారణం అది కాకపోవచ్చు, కానీ ఇప్పుడు అన్నట్టు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది. కాలేజీలో చదివినప్పుడు ఆ కాలేజీలో అప్లై చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే నేరుగా పిల్లోడికి ఇవ్వడం వల్ల మీరు ఏ స్కూల్లో చేరచ్చు అంటున్నారు, కానీ నా పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఈ డబ్బులన్నీ పెట్టేసి గవర్నమెంట్ స్కూల్ బాగా చేసి ఉచితంగా ఇస్తే ఉచితంగా చదువు చెప్పేస్తే ఇంకో పని లేదు కదా మనం అంటాం. కానీ గవర్నమెంట్ సైడ్ ఏమవుతుందంటే గవర్నమెంట్ స్కూల్స్ పట్ల విశ్వాసం ఎప్పుడు రావాలి, కాబట్టి మనకు డబ్బులు ఇస్తే ఒక ప్రవి ఆడనే చదువుకుంటాడని ఒక చర్చ ఒకటి నడుస్తా ఉంది. ఎంపీస్ ఉన్నప్పటికీ కూడా అది మంచి ఉద్దేశమే కాదనట్లేదు. ఎక్కడోసారి దీనికి అయితే కటింగ్ చేయాలి, రెండు కటింగ్లు జరగాలి. ఒకటి లబ్ధిదారుల యొక్క నిజమైన లబ్ధిదారులు ఆర్థిక పునాది ఆధారంగా చేసుకుని ఫస్ట్ లిస్ట్ ఫైనలైజ్ చేయాలి. రెండోది సంక్షేమ పథకాలు వాళ్ళ వరకే పరిమితం చేయాలి. మూడోది ఇవ్వదలుచుకున్న చోట్ల మెటీరియల్ ఇచ్చేసి ఎప్పుడో ఒక సందర్భంలో అబ్నార్మల్ ముస్లిం వాళ్ళు ముతక కరోనా లాంటి టైము వరదల లాంటి టైంలో మాత్రం నగదు ఇవ్వడం కరెక్ట్, కానీ అదర్ దెన్ టైంలో దాన్ని పునరాలోచిస్తే మంచిది. ఎస్, అంటే ఇప్పుడు నిజంగా ఓకే అదొక దేశం శ్రీలంక అనేది, మనదేమో ఒక రాష్ట్రం, దాన్ని కంపేర్ చేశారు నిజంగా ఆ సిచ్యువేషన్.